ప్రాణాయామము రకములు. ప్రాణము ప్రాణాయామము. ప్రాణాయామము ఒక పూర్ణమైన శాస్త్రము. ఇది అష్టాంగ యోగమందలి నాల్గవాంగము. తస్మిన్ సతిశ్వాస ప్రశ్వాసయేర్ గవిచ్ఛేద ప్రాణాయామ పాతంజల యోగ సూత్రము. సూత్రములలో ఆసన సిద్ధి పొందు శ్వాసోచ్ఛ్వాసాలను వశపరచుకొనుటయే ప్రాణాయామమని వివరించబడింది. శ్వాసయన లోపలికి పీల్చు గాలి, ప్రశ్వాస అయిన బయటకు గాలి విడుచుట. శ్వాస విద్యుచ్ఛక్తి వలె స్థూల రూపమును ధరించిన ప్రాణశక్తి. శ్వాస స్థూలము, ప్రాణము సూక్ష్మము. అభ్యాసముచే ఈ శ్వాసను వశపరుచుకొనిన వానికి ప్రాణశక్తి సహజముగా వశపడును. ప్రాణశక్తి వశపడుటచే మనస్సు వశపడును. మనస్సు ప్రాణశక్తి సహాయము లేనిదే ఏ పనిని చేయజాలదు. మనస్సునందు ప్రాణశక్తి యొక్క కంపనముల వలన మాత్రమే సంకల్పములు మొలకెత్తగలవు. మనస్సు ప్రాణశక్తి యొక్క సహాయము వల్ల మాత్రమే కదలగలదు. ప్రాణముననుదై ప్రాణము అనునది మనస్సుకు బయటి తొడుగు. శ్వాస అనునది యంత్రము యొక్క ప్రధాన చక్రము లాంటిది. ఇది ఆగుటచే తక్కిన చక్రములన్నీయూ ఆగిపోవుట శ్వాస ఆపివేయుట వల్ల శరీరమనిడి యంత్రమునందని అన్ని చక్రములు ఆగిపోవును. ఈ రీతిని శరీర యంత్రమును ప్రాణమును వశపరుచుకొనుట లోబరుచుకొనుటే ప్రాణాయామమందురు. కంసాలి పుటము పెట్టుటచే బంగారమందలి మలినమును పారద్రోలినట్లు ప్రాణాయామ సాధనచే యోగి తన యందలి అపరిశుద్ధతలను పారద్రోలును. ప్రాణమును అపానముతో కలిపి ఈ రెంటిని తలవైపుకు ప్రవహించినట్లు చేయుటయే ప్రాణాయామము యొక్క ప్రధానాశయము. ఇందువల్ల నిద్రించుచున్న కుండలిని శక్తి మేల్కొనును. ప్రాణమనగానేమి? శృతులు ప్రాణమును గురించి ఎవడెరుగునో వాడే వేదములను తెలుసుకొన్నవాడు అని చెప్పుచున్నవి. అందువలన శ్వాస బ్రహ్మయని వేదాంత సూత్రములు వాకొనుచున్నవి. జగత్తునందు గల సమస్త శక్తుల యొక్క సమ్మేళనమే ప్రాణము. ప్రతి మనుష్యుని యందు అతని చుట్టుపక్కల దాగియున్న సమస్త శక్తుల యొక్క కూడికయే ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి నుండియే వేడి, వెలుతురు, ఆకర్షణ శక్తి, విద్యుచ్ఛక్తులు బయలుబెడలినవి. ఇట్టి సమస్త విధములకు శక్తులు, మహిమలు, ప్రాణము ఇవన్నీ ఒకే ఆత్మ నుండి వచ్చుచున్నవి. శారీరక మానసిక శక్తులన్నీ ప్రాణశక్తి క్రిందికి వచ్చును. ప్రపంచములో చలనము, జీవము, కార్యాచరణ చేయు ప్రతి పదార్థము ప్రాణశక్తి యొక్క స్వరూపమే. ఆకాశము కూడా ప్రాణశక్తి యొక్క స్వరూపమే. ఈ ప్రాణశక్తి ప్రాణరూపమున మనస్సుతోనూ, మనస్సు వల్ల ఇచ్ఛాశక్తితోనూ, ఇచ్ఛాశక్తి వల్ల వ్యక్తిగత ఆత్మతోనూ, వ్యక్తిగత ఆత్మ వల్ల పరమాత్మతోనూ సంబంధము కలిగి ఉన్నది. మనస్సు ద్వారా చెలరేగుచున్న సాధారణ ప్రాణతరంగములను వశపరచుకుని విధానమును తెలుసుకొన్నచో విశ్వప్రాణమును వశపరచుకుని విధానము సులభముగా తెలియును. ఈ రహస్యమును తెలుసుకొనిన యోగి ప్రపంచమందలి సర్వశక్తుల యొక్క రహస్యమును తెలుసుకున్నవాడొకటిచే ఏ విధముగు శక్తికి కూడా భయపడడు. కొంతమంది జీవితంలో విజయవంతులు. ఎక్కువ పలుకుబడి గల వారు నుండుటకు గల రహస్యము వారికి ప్రాణశక్తి లోబడి ఉండుటయే. ఇవన్నీయో ప్రాణశక్తి వల్లనే లభించగలవు. కానీ ఇట్టి పలుకుబడి మొదలగునవి గల జనులంది శక్తులు వారికి తెలియకుండగానే ఉపయోగంలోకి వచ్చిచుండును. కానీ యోగియో వీటిని తన ఇచ్ఛానుసారం ఉపయోగించుకొనగలడు. హృదయ వ్యాకోచము, సంకోచము, రక్త ప్రసరణము, శ్వాసోచ్ఛ్వాసలు, ఆహారము జీర్ణమగుట, మలమూత్ర విసర్జనములు, శుక్రము, లాలాజలము, పైత్యరసము, జఠరసములున్ను, కనులు మూయుట, తెరుచుట, నడుచుట, ఆడుట, మాట్లాడుట, యోచించుట, భావించుట మొదలగునవన్నీయు ప్రాణశక్తి వల్లనే జరుగుచున్నవి. ఈ ప్రాణము స్థూల సూక్ష్మ శరీరములను కలుపు లంకెలాంటిది. ఈ లంకెను త్రెంచివేయుట వల్ల సూక్ష్మ శరీరము స్థూల శరీరము నుండి విడిపోవును. అదే మరణము. అప్పుడు ఈ భౌతిక శరీరమున పనిచేయుచుండు ప్రాణశక్తి సూక్ష్మ శరీరములోకి తీసివేసిబడును. జగత్ ప్రళయ సమయమంది ప్రాణము సూక్ష్మముగను, నిశ్చలముగను, అప్రత్యక్షముగను, అభేదముగను ఉండును. ఈ అటు పిమ్మట జగత్కంపనము వచ్చును. అప్పుడు ఈ ప్రాణము కదిలి ఆకాశతత్వమును సహాయముగా తీసుకుని అనేక రకములుగా రూపములను సృష్టించును. బ్రహ్మాండము పిండములనునవి ప్రాణశక్తి ఆకాశముల కలయికయే. పొగబండిని, పొగవాడను నడిపించున్నది, విమానమును ఎగురలాగ చేయనది, ఊపిరి విడిచిట తీయుటలను చేయించున్నది ఇదంతయు ప్రాణమే. నీకు ఈ ఉదాహరణల వల్ల ప్రాణశక్తి అను ఏదో తెలిసినది కదా.
కావున నీవి శ్వాసను వశపరచుకొనుట వల్ల శరీరములో జరుగు సమస్త కార్యములను వశపరచుకొనగలుగుదువు. ఇందువల్ల నీ శరీరము, మనస్సు, ఆత్మలు కూడా అతి త్వరగా నీకు లోబడును. ఇట్టి ప్రాణాయామాభ్యాసముచే నీ పరిస్థితులు, నీ స్వభావమును లోబరుచుకొనుటయే కాదు, నీ వ్యక్తిగత ప్రాణశక్తి వల్ల విశ్వ ప్రాణశక్తిని కూడా లోబరుచుకొని నీ ఇష్టానుసారము నడిపించగలుగుదువు. ఇచ్ఛాశక్తిచే సంకల్పములను వశపరుచుకొని ఆ సంకల్పబలము వల్ల శ్వాసను ఇష్టానుసారము నడపగలుగుటచే పొందెడు శక్తి నీ ఆత్మోన్నతికి సహాయపడును. ఇంతేకాదు, ఈ శక్తి నీ యందలి ఇతరుల యందలి కుదరని మొండి వ్యాధులను నివారించుటే కాదు, ఇంకెన్నో ఉపయోగకరములకు పనులు చేయుటకు పనికి వచ్చును. నీ జీవితమునందలి ప్రతి క్షణమును నీ ఇచ్ఛానుసారము వినియోగించవచ్చును. కావున దానిని సరియగు విధమున ఉపయోగించవలెను. శ్రీ జ్ఞానదేవుడు, త్రిలింగస్వామి, రామలింగస్వామి మొదలగు మహాయోగులందరూ అనేక విధములుగా ఈ ప్రాణశక్తిని ఉపయోగించిరి. కావున నీవు కూడా ప్రాణాయామమును అభ్యసించినచో వారి వలె చేయగలవు. నీవు పీల్చున్నది ప్రాణశక్తియే. నెమ్మదిగను, ప్రశాంతముగను, ఏకాగ్రత గల మనస్సుతోనూ గాలిని పీల్చుము. నీకు శ్రమ లేకుండా ఆపగలిగినంతసేపు దానిని లోపల ఆపుము. ఆ పిమ్మట నెమ్మదిగా గాలి విడువుము. ప్రాణాయామమును ఎట్టి స్థితియందు కూడా శ్రమతో చెయ్యరాదు. ఈ శ్వాసయందు దాగియున్న ఆధ్యాత్మిక మహత్యములను గుర్తించుము. యోగివి కమ్ము, ఆనందము, ప్రకాశము, మహత్యములనిటి పరిశ్రమలను గలవాడవు అగుము. ప్రణవాదులు అంటే హఠయోగులు ప్రాణతత్వమును మనస్తత్వము కంటే శ్రేష్టమైనదని చెప్పెదరు. నిద్రా సమయంలో మనస్సు లేకుండా పోయినప్పుడు కూడా ప్రాణము ఉండునని వారి సిద్ధాంతము. అందువల్లనే మనస్సు కంటే ప్రాణమే శ్రేష్టమని వారి అభిప్రాయము. కౌశీతకి ఛాందోగ్యోపనిషత్తులందు కొన్ని నీతి కథలు కలవు. వాటిలో ఇంద్రియములు, మనస్సు, ప్రాణములను అనునవి నేను గొప్ప, నేను గొప్ప అని పోట్లాడుకొనును. కానీ చివరకు ప్రాణమే గొప్పదని తేలును. ప్రాణమనున్నది అన్నింటికంటే పెద్దది. బిడ్డ గర్భమందు పడుట తడవుగా ఈ ప్రాణశక్తి వాని యందు ప్రవేశించును. ఇంద్రియములు, చెవులు, ముక్కులు మొదలగునవి ఏర్పడిన పిదప మాత్రమే ప్రవేశించగలవు. ఉపనిషత్తులలో ఈ ప్రాణము జ్యేష్ఠుడని, శ్రేష్ఠుడని వర్ణించబడినది. మనస్సు, సంకల్పములనునవి ఈ ప్రాణశక్తి ఉన్నప్పుడు మాత్రమే పనిచేయగలవు. లేనిచో చేయజాలవు. వినుట, చూచుట, మాట్లాడుట, యోచించుట, తెలుసుకొనుట మొదలవి అన్నీ ప్రాణశక్తి సహాయము వల్లనే జరుగును. అందువల్లనే వేదములు ప్రాణమును బ్రహ్మగా వాడుకొనుచున్నవి, బ్రహ్మగా వాకొనుచున్నవి. ప్రాణము ఎచ్చట నుండును, ఈ ప్రాణము హృదయమందుండును. అంతఃకరణమనున్నది ఒకటే అయినప్పటికీ అది నాలుగు రూపములుగా ఉన్నది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములని చేయు పనులను అనుసరించి అంతఃకరణం ఈ రీతిన విభజించబడినది. ఇదే రీతిన ప్రాణము ఒకటే అయినప్పటికీ అది చేయు పనులను అనుసరించి ఐదు రూపములుగా కలిగి ఉన్నది. ప్రాణము అపానము, సమానము, ఉదానము, వ్యానము అని దీనినే వృత్తి భేదమందురు. వీనిలో ప్రధాన ప్రాణమును ముఖ్య ప్రాణమందురు. ఈ ప్రాణము అహంకారముతో కలిసి హృదయమందు వసించును. ఈ పంచప్రాణములలో ప్రాణము అపానములు ప్రధానమైనవి. ప్రాణమునకు హృదయము వలె అపానమునకు గుదము నివాసస్థానము, సమానమునకు బొడ్డు, ఉదానమునకు గొంతుకయు వ్యాసస్థానములు, వ్యానము శరీరమంతటను సంచరించుచుండును. ఉపప్రాణములు వాటి కృత్యములు. నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనుంజయము అను ఐదు ఉపప్రాణములు కలవు. ప్రాణము యొక్క పని శ్వాసించుట, అపానము విసర్జన, సమానము జీర్ణము చేయుట, ఉదానము మృంగుటలను చేయును. ఇది జీవుని నిద్రింపజేయుట, మరణ సమయమున స్థూల శరీరము నుండి సూక్ష్మ శరీరమును విడదీయుటకు కూడా చేయును. వ్యానవాయువు రక్తపు సారమును కలిగించును. నాగము వెక్కిళ్ళు, త్రేణుపులను, కూర్మము కండ్లను తెరుచుటకు, కృకరము ఆకలి దప్పుకలను కలిగించుటకు, దేవదత్తము ఆవలింతను, ధనుంజయము మరణానంతరము శరీరము విడదీయుటను చేయను. బ్రహ్మరంధ్రము గుండా తలయందు గల ప్రాణమును బయటపోవుటకు లాగున చేసుకునిన మరణించిన వాడు తిరిగి జన్మించడు. ప్రాణము యొక్క రంగులు. ప్రాణము రక్తవర్ణముగాను, పగడపు రంగుగాను ఉండును. అపానము ఇంద్రగోపమనుడు పురుగు యొక్క రంగువలె ఉండును. సమాన వాయువు చిక్కటి పాలు స్ఫటికముల వల్లే వన్నెబలిగాను, లేక నూనె వన్నెతో కూడిన తలతలలాడు వన్నెతో గాని ఉండును. ఉదాన వాయువు అపాండర అంటే పాలిపోయిన తెలుపు వర్ణముగాను, వ్యానవాయువు దీపకిరణము వన్నిగాను ఉండును. వాయుప్రవాహములు నిడివి. ఈ వాయుపూరితమగు శరీరము యొక్క సాధారణ నిడివి ఆరు అడుగులు.
సాధారణముగా బయటకు విడిచి వాయు ప్రవాహము యొక్క నిడివి 9 అంగుళములుండును. పాడునప్పుడు 1 అడుగు, తినునప్పుడు 15 అంగుళాలు, నిద్రించినప్పుడు 3.5 అంగుళాలు, సంభోగ సమయమున 27 అంగుళాలు. ఈ శరీర వ్యాయామములు చేయనప్పుడు ఇంతకంటే ఎక్కువగాను ఉండును. ఇట్లు బయటకు విడిచి వాయు ప్రవాహముల దూరము 9 అంగుళాల నుండి తగ్గించుచో ఆయువు వృద్ధి అగుటయు ఎక్కువ చేయుటయే ఆయువు తగ్గిటయు జరుగును. ప్రాణమును కేంద్రీకరించుట. ప్రాణమును బయట నుండి లోపలికి పొట్ట నిండునంత వరకు పీల్చి ఆ పిమ్మట ప్రాణమును మనస్సుతో కూర్చి బొడ్డు మధ్య గాని నాసాగ్రము పై గాని కాలి బొటనవేళ్లపై గాని కేంద్రీకరించుము ఎల్లా సమయములందు లేక త్రిసంధ్యాలయందును. ఈ రీతిగా చేయుటయే యోగి సర్వవిధములగు వ్యాధుల వేదనల నుండి విముక్తుడగును. ప్రాణమును నాసాగ్రముపై కేంద్రీకరించుటచే వాయుతత్వము వశపడుటయు బొడ్డు మధ్యన కేంద్రీకరించుటచే అన్ని వ్యాధుల నివారణ అగుటయు కాలి బొటన వేళ్లపై కేంద్రీకరించుటచే శరీరము తేలికగుటయు లభించగలదు. నాలుకతో గాలిని పీల్చువాడు తన మనోవేదనల నుండి విముక్తిని పొంది దాహము లేనివాడుగా అగుటయ్యేగాక అనేక విధములుగా వ్యాధుల నుండి విముక్తిని పొందుడు. 2 సంధ్యల యందును, రాత్రి యొక్క చివరి 2 గంటల యందును నోటితో గాలిని 3 మాసముల వరకు పీల్చువానికి సరస్వతి వాక్కునందు ప్రత్యక్షమగును. అతడు మంచి పండితుడగును. పై రీతిని 6 మాసములు చేయువాడు వ్యాధులన్నింటి నుండి విముక్తుడగును. గాలిని నాలుక యొక్క మూలము వద్దకు పీల్చి బుద్ధిమంతుడైన వాడు అమృతమును పానము చేసి ఔన్నత్యమును పొందును. శ్వాసకోశములు. ఇచ్చట శ్వాసకోశముల గురించి వ్రాయుట అవసరమని తలంచును. శ్వాసావయవములైన 2 శ్వాసకోశములు అంటే ఊపిరితిత్తులను రొమ్ముకు ఇరుపార్శ్వములు నుండును. వీనితో పాటు 2 గాలిగొట్టములను ఉండును. ఇవి రొమ్మునందలి ఉపరితల హృదయ కుహరమునందుండును. ఇవి పెద్ద రక్తనాళము చేతను పెద్ద గాలిగొట్టము చేతను వేరు చేయబడుచున్నవి. ఈ శ్వాసకోశములు మెత్తగా సన్నటి రంధ్రములతో కూడియుండి స్థితిస్థాపక ధాతువులు గలవయుండును. వీటి యందు అసంఖ్యాకములకు వాయుకోశములుండును. ఈ వాయుకోశముల నిండా వాయువు నిండియుండును. మరణానంతరము ఈ వాయుకోశములతో నిండి ఉన్న శ్వాసావయములను ఒక నీటి పళ్ళెములో పడవేసినచో అది తేలును. ఇవి పలుచటి సన్నని పొరచే కప్పబడి ఉండును. ఈ పొరను పుప్పుస వేష్టనము అందురు. ఈ పుప్పుస వేష్టనము ద్రవద్రవ్యముతో నిండియుండి శ్వాసావయములు గాలి పీల్చుకున్నప్పుడు కలుగు రాపిడిచే చెడిపోకుండా కాపాడును. ఈ పుప్పుస వేష్టనము యొక్క ఒక పొర శ్వాసావయవమును అంటుకొని ఉండును. 2వ చివరి పొర గుండె యొక్క లోపలి అంచును ఆనుకుని ఉండును. గుండెను శ్వాసావయములను రెంటిని ఒకదానితో ఒకటి అంటిపెట్టుకుని యుండులాగున చేయనది ఈ పొరయే. ఈ శ్వాసావయవములలో కుడి కోశములో 3 వృత్తములు, ఎడమ కోశములో 2 వృత్తములు ఉండును. ప్రతి కోశమునందు ఒక శిఖ ఒక ఆధారము ఉండును. ఈ ఆధారము పొట్టను గొంతును వేరుపరిచి గోడయగు మహాప్రాచీర వైపు ముఖము కలిగి ఉండును. ఇక శిఖయే పైభాగమున అనగా మెడ యొక్క మూలమునకు దగ్గరగా ఉండును. ఉప్పు జ్వరము వచ్చినప్పుడు ఈ ఆధారమును మంటగా ఉండును. ఈ శిఖకు సరిపోవునంతటి ప్రాణవాయువు లభించకపోయినచో క్షయవ్యాధి కలుగును. ఇదే క్షయవ్యాధి బీజములను అంటే టీబీ సృష్టించుటకు కారకురాలు. కపాలవతి భస్త్రిక ప్రాణాయామముల వల్ల కావలసినంత ప్రాణవాయువు లభించును. అంతేగాక క్షయవ్యాధి రాకుండుటయే కాదు చక్కటి మధురమైన గొంతు కూడా ప్రాప్తించును. ముక్కు లోపల 2 గాలిగొట్టములు ఉండును. ఇవి 2 స్వరతంతువులను కలిగి ఉండును. మనము గాలిని ముక్కుతో పీల్చిన తదుపరి ఆ గాలి సప్తపద గొంతు క్రోపుల గుండా శ్వాసనాళములోనికి పోవును. అచ్చటి నుండి కుడి ఎడమ సూక్ష్మ శ్వాసనాళములలోకిన్ని, అచ్చటి నుండి అసంఖ్యాకములకు అతి సూక్ష్మ శ్వాసనాళములలోనికిన్ని పోవును. ఆ పిమ్మట శ్వాసావయములలో గల లక్షల కొలదిగా గల అతి సూక్ష్మములైన వాయుకోశములలోనికి ఈ గాలి పోయి అచ్చట ఆగిపోవును. ఈ వాయుకోశములను ఒక చదునైన స్థలములో పరిచినచో అవి 140,000 చదరపు అడుగుల స్థలమును ఆక్రమించును. మహాప్రాచీర గాలిని శ్వాసావయవములలోనికి తెచ్చును. ఈ మహాప్రాచీర తెరచుకుని ఉన్నప్పుడు రొమ్ము శ్వాసావయవముల యొక్క విస్తీర్ణము పెరుగును. అట్టి సమయములో ఈ రీతిగా మహాప్రాచీరను తెరిచియుండు రొమ్ము శ్వాసావయవములను విస్తరింపచేయుటచే ఏర్పడిన శూన్య స్థలములోనికి బయట గల గాలి ప్రవేశించును.
గాలిని బయటకు విడిచినప్పుడు గుండె శ్వాసావయములు ముకుళించుకొనును. స్వరయంత్రమున గల స్వరతంత్రుల వలన శబ్దము కలుగుచున్నది. అతిభాగుడు మితిమీరి పాడుట ఉపన్యసించుట వలన స్వరతంత్రులు చెడిపోయి గొంతు బొంగురు కటువైన గొంతు ఏర్పడును. ఈ స్వరతంత్రులు స్త్రీలయందు పొట్టివిగా ఉండును. అందువలన వారి కంఠము మృదువుగను మధురముగను ఉండును. మనుష్యుని సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసాల పరిమాణము నిమిషమునకు 16 మార్లు. న్యూమోనియా వ్యాధి పీడితుడు నిమిషమునకు 60, 70 లేక 80 మార్లు శ్వాసోచ్ఛ్వాసలను అనర్చును. ఉబ్బస వ్యాధి గలవాని సూక్ష్మ శ్వాసనాళములో ఒక విధముగు ఈడ్పు ఉండును. అందుచే అవి ముడుచుకుపోవును. ఇందువలన గాలి పీల్చటలో అతనికి ఎంతో శ్రమ కలుగును. ప్రాణాయామము చేసినందువల్ల ఈ సూక్ష్మ శ్వాసనాళములు బాగుపడును. ఊపిరి గాలి గొట్టము యొక్క పై వరుసలో ఒక సన్నని టోపీ ఉండును. దీనినే గోజిహ్వక అందురు. ఈ గోజిహ్వక నీటిని ఆహార ద్రవ్యమును శ్వాసగొట్టములోనికి పోకుండలాగున ఆపుచేయును. ఒకవేళ ఏదైనా కారణము వల్ల శ్వాసగొట్టములోనికి గాలి కాక మరే పదార్థమైనా పోవుటకు ప్రయత్నించినచో వెంటనే దగ్గువచ్చును. ఆ రూపేణా పదార్థము బయటికి నెట్టివేయబడును. శ్వాసావయవములు రక్తమును పరిశుద్ధపరచును. ఈ రక్తము ప్రాణపోషక పదార్థముతో ధమనుల నుండి బయలుదేరి శరీరమునందలి పనికిమాలిన పదార్థములను తీసుకొని మలిన రక్తనాళములకు సిరల గుండా తిరిగి వచ్చును. ఈ ధమనులు హృదయము నుండి పరిశుద్ధమైన ప్రాణవాయుపూరిత రక్తమును గైకొని శరీరమందలి వివిధ భాగములకు పంపును. ఇక సిరలు శరీరమందలి అన్ని భాగముల నుండి అపరిశుద్ధ రక్తము తీసుకొనును. ధమనులు సిరలు చేయు పని ఇది. హృదయమునకు కుడివైపున గల అపరిశుద్ధ రక్తము ఉండును. హృదయమునకు కుడివైపున గల ఈ అపరిశుద్ధ రక్తము పరిశుద్ధపరచబడుటకై శ్వాస అవయములలోనికి పోవును. అచ్చట ఈ చెడు రక్తము లక్షల కొలది శ్వాసగోళములకు పంచిపెట్టబడును. మనము పీల్చిన గాలియందలి ప్రాణవాయువు శ్వాస అవయవములనందలి ఉప్పుసీయ కేశనాళికల సహాయము వల్ల ఈ అపరిశుద్ధ రక్తము వద్దకు పోవును. ఈ కేశనాళికలు ప్రాకారములు బహుసన్నగా జల్లెడవలి నుండును. అందువలన వీటి గుండా అతి త్వరగా రక్తము స్రవించును. ఈ కేశనాళికల గోడల ద్వారా ప్రాణవాయువు ఆ రక్తమును ముట్టడించును. అప్పుడు ఒక విధముకు భస్మ ప్రక్రియ జరుగును. అప్పుడు ఈ రక్తము ప్రాణవాయువును గైకొని శరీరమందలి అనేక భాగములనందలి అపరిశుద్ధ రక్తము విష పదార్థముల వలన తయారైనట్టి బొగ్గు పులుసు గాలిని విడుచును. అప్పుడు ఈ పరిశుద్ధ రక్తము 4 పుప్పుసశిరల ద్వారా ఎడమ కన్నికలోనికిన్ని అచ్చటి నుండి ఎడమ జఠరక నిలయములోనికిన్ని గొంపవబడును. తరువాత ఈ జఠరక నిలయము నుండి ప్రధాన ధమనియగు బృహద్ధమనిలోనికి తోడివేయబడును. ఈ బృహద్ధమని నుండి తదితర ధమనులన్నింటిలోకి పరిశుద్ధ రక్తము ప్రవహించును. ఈ రీతిని దినమునకు 35,000 పింటుల రక్తము పరిశుద్ధపరచబడునని లెక్క కట్టబడినది. ఇక ధమనుల నుండి పరిశుద్ధ రక్తము సూక్ష్మ కేశనాళికల్లోనికి పోవును. ఈ కేశనాళికల నుండి రక్తమునందలి శుభ్రధాతువు బయటకు పారి శరీరమునందలి ధాతువులనన్నింటినీ పరిశుభ్రపరచును. ఈ ధాతువులు అచ్చట శ్వాసించును. ఆ శ్వాసించినప్పుడు ప్రాణవాయువును గైకొని బొగ్గు పులుసు గాలి ధాతువులు బయటకు విడుచును. ఈ విడిచబడబడిన అపరిశుద్ధతలను సిరలు తీసుకొని పోవును. ఈ విచిత్రమగు యంత్రమును నిర్మించిన వాడెవడు, దీనినంతను సృష్టించిన వాడెవడో ఒకడు గలడని ఇప్పటికైనా తెలుసుకుంటేవా? అతడే దేవుడు. అతని గొప్పతనమును ఈ మానవ యంత్రమే అడుగకుండా చెప్పుచుండుటలేదా? మన హృదయముల్లో దాగియున్న ఆ అంతర్యామి ఈ యంత్రము చేయుచున్న పనిని ద్రష్టగా ఉండి పరీక్షించుచుండును. అతడు లేనిదే హృదయము రక్తమును ధమనులోనికి తోడిపోయజాలదు. శ్వాసావయములు రక్తమును పరిశుద్ధపరచజాలవు. తెలుసుకుంటేవా? ఇకనైనా నీవు అతన్ని ప్రార్థించుము, అతన్ని స్మరించుము, అతన్ని నీ అందలి ప్రతి అణువునందు నిండి ఉన్న వారినిగా అనుభవించి సుఖించుము. ఇడ పింగళలు వెన్నెముకకు 2 వైపులను 2 నాడీ ప్రవాహములు గలవు. వీనిలో ఎడమ వైపున గలదానిని ఇడానియు, కుడివైపున గలదానిని పింగళ అనియు అందురు. వీటినే నాడులు అందురు. కొందరు వీటిని అనుకంపిక మజ్జారుజ్జువులు అందురు. కానీ ఇవి ప్రాణమును గొంపోవు సూక్ష్మనాళములు. సూర్యుడు పింగళయందును, చంద్రుడు ఇడయందును సంచరించును. ఇడ శీతలతను, పింగళ ఉష్ణతను ఇవ్వగలదు. ఇడ ఎడమ ముక్కుగుండను, పింగళ ముక్కుగుండను ప్రవహి. ఇడ పింగళలు వెన్నుముకకు 2 వైపులను 2 నాడీ ప్రవాహములు గలవు. వీనిలో ఎడమ వైపున గలదాన్ని ఎడానియు, కుడివైపున గలదాన్ని పింగళానియు అందురు. వీటినే నాడులు అందురు.
కొందరు వీటిని అనుకంపిక మజ్జారుజ్జువులు అందురు. కానీ ఇవి ప్రాణమును గొంపోవు సూక్ష్మనాళములు. సూర్యుడు పింగళయందును, చంద్రుడు ఎడయందును సంచరించును. ఎడ శీతలతను, పింగళ ఉష్ణతను ఇవ్వగలదు. ఎడమ ఎడమ ముక్కు గుండెను, పింగళ కుడిముక్కు గుండెను ప్రవహించును. శ్వాస ఒక గంట సేపు కుడిముక్కు గుండెను, ఆ తదుపరి ఎడమ ముక్కు గుండెను ఒక గంట సేపును ప్రవహించును. ఎడ పింగళల గుండా శ్వాస ప్రవహించినప్పుడు మనుష్యుడు ప్రాపంచిక విషయముల్లో మునిగి తేలుచుండును. సుషుమ్న గుండా ప్రవహించసాగగానే ప్రాపంచిక విషయములేమీయూ లేనివాడై సమాధిలో ప్రవేశించును. యోగి అనివాడు ఈ ప్రాణవాయువును సుషుమ్నానాడి ద్వారా ప్రవహించులాగున చేయుటకై తన శక్తి కొద్దీ ప్రయత్నించును. దీనినే కేంద్రీయ బ్రహ్మనాడి అని కూడా అందురు. ఈ సుషుమ్నకు ఎడమవైపున ఎడ కుడివైపున పెంగళయు కలదు. చంద్రుడు తమోగుణ స్వభావము, సూర్యుడు రజోగుణ స్వభావము కలవాడు. ఇందు విషభాగము సూర్యునిది, అమృత భాగము చంద్రునిది. ఈ ఎడపెంగళలు కాలమును తెలియజేయును, కానీ సుషుమ్నయో కాలమును లేకుండా చేయును. సుషుమ్న నాడులన్నింటిలోనూ సుషుమ్న నాడి అతి ప్రధానమైనది. ఏలనన జగత్తునందున భరించునది, మోక్ష మార్గమును చూపునది అదియే. ఇది గుదమునకు ఎడమ వెనుక భాగమున ప్రారంభమై వెన్నుముకను అంటిపెట్టుకుని ఉండి తలయందరి బ్రహ్మరంధ్రము వరకు పోవును. ఇది చూచుటకు వీలు కానంత సూక్ష్మముగా ఉండును. సుషుమ్న తన పనిని ప్రారంభించినప్పటి నుంచి యోగి యొక్క నిజముగు కార్యక్రమము ప్రారంభమగును. ఇది వెన్నెముక యొక్క మధ్య భాగము గుండా పోవును. బొడ్డుకు కిందగను, జననేంద్రియమునకు పైగను గ్రుడ్డు అంటే పక్షి ఆకారము వలె నుండి కాండము కలదు. అచ్చటి నుండి 72,000 నాడులు బయలుదేరును. వీటిలో 72 సాధారణమైనవిన్ని, అందరికీ తెలిసినవిన్ని. వీటిలో 10 ప్రధాన నాడులు కలవు. ఇవి ప్రాణశక్తిని గొంపోవుచుండును. ఇవియే ఎడ పెంగళ సుషుమ్న గాంధారి హస్తజిహ్వు పోష యశస్విని అలంబుస కుహుశంకిని అందరు. యోగులు ఈ నాడులు చక్రములను గురించి తప్పక తెలుసుకొనవలెను. ఎడ పెంగళ సుషుమ్న నాడులు ప్రాణశక్తిని గొంపోనువనన్ని. వాటి అధిష్టాన దేవతలు చంద్ర, సూర్యాగ్నులనన్ని చెప్పబడెను. సుషుమ్న గుండా ప్రాణము ప్రవహించినప్పుడు ధ్యానమునకు కూర్చనుము. సర్వశక్తులను నిలయమగు కుండలిని శక్తిని సుషుమ్న ద్వారా చక్రము తరువాత చక్రములోనికి ప్రవహింపచేయుచు వచ్చినచో వివిధములగు అనుభవములు, శక్తులు, ఆనందము లభించగలవు. కుండలిని వెన్నెముక యొక్క మూలంలో గల మూలాధార చక్రంలో 3.5 చుట్లు చుట్టుకుని ముఖమును క్రింది వైపుగా ఉంచి నిద్రించుచుండు ఒక శక్తి. ఇది మేల్కొననిదే సమాధి లాభం కలగదు. ప్రాణాయామ సమయంలో కుంభకము వల్ల పుట్టెడు వేడి కుండలిని శక్తిని లేపి సుషుమ్న నాడి గుండా పైకి పోవులాగున చేయును. ఇట్టి సాధకునకు అనేక విధములుగా దృష్టులు కలుగును. ఈ రీతిని సాధన చేయటం వల్ల క్రమక్రమంగా కుండలిని శక్తి పైకి పైకి 6 చక్రములను దాటి చివరకు శివునితో ఐక్యమగును. ఆ శివుడు తలయందలి సహస్రదళములు గల సహస్రారమును పద్మమునందుండును. ఈ రీతిని శక్తి శివుల ఐక్యము కలుగుటచే నిర్వికల్ప సమాధి లభించుటయే కాక సాధకుడు మోక్షమును పొంది సమస్తములకు దైవీ సంపదలను పొందును. ప్రతివాడు ఏకాగ్రతతో కూడి ఉన్న మనస్సుతో ప్రాణాయామమును చేయవలెను. ఏలనన మణిపూరక చక్రము వరకు తీసుకొని పోబడిన కుండలిని శక్తి ఏకాగ్రత తప్పినచో మరల మూలాధారమున పడిపోవచ్చును. ఈ కుండలిని మేల్కొలపదలిచిన వాడు వైరాగ్యమును, వాంఛారాహిత్యమును చక్కగా అభ్యసించవలెను. కుండలిని దారము వలె ఉంచి దేదీప్యమానముగా ప్రకాశించుచుండును. అది మేల్కొనినప్పుడు కర్రతో పామును కొట్టినచో ఏ విధముగా బుసకొట్టునో ఆ రీతిన బుసకొట్టుచూ లేచి సుషుమ్నారంధ్రమున ప్రవేశించును. ఇది క్రమక్రమముగా ఒక చక్రము తర్వాత మరొక చక్రములో ప్రవేశించుట వల్ల మనస్సు యొక్క పొరలు విడిపోయి అనేక సిద్ధులు పొందును. షట్చక్రములు చక్రములు అన్న ధ్యానశక్తి ఆధ్యాత్మిక శక్తి కేంద్రములు. అవి లింగ శరీరమునందు ఉన్నప్పటికీ స్థూల శరీరముతో సంబంధమును కలిగి ఉన్నవి. వీటిని ఈ కండ్లతో చూడజాలము. వాటిని దివ్య యోగ దృష్ట్యా మాత్రమే చూడగలము. వీటిలో 6 ప్రధాన చక్రములు. మూలాధారము గుదము వద్ద 4 దళములు కలిగి ఉండును. స్వాధిష్టానము 6 దళములు కలిగి జననేంద్రియము వద్ద ఉండును. మణిపూరకము 10 దళములు కలిగి బొడ్డు వద్ద ఉండును. అనాహతము 12 దళములు కలిగి హృదయము వద్ద ఉండును. విశుద్ధము 16 దళములు కలిగి గొంతు వద్ద ఉండును. ఆజ్ఞాచక్రము 2 దళములతో 2 కనుబొమ్మల మధ్య ఉండును. 7వ చక్రము తలపై గల 1,000 దళములు గల సహస్రారము. త్రికాస్తి ప్రదేశమును మూలాధారమనియు, శుక్రాశయ ప్రదేశమును స్వాధిష్టానమనియు, సౌర ప్రదేశమును మణిపూర చక్రమనియు, హృదయ ప్రదేశమును అనాహత చక్రమనియు, గొంతు ప్రదేశమును విశుద్ధ చక్రమనియు,
ఆజ్ఞాచక్రమనియు పిలవవచ్చును. కార్వినస్ ప్లెక్సస్ను ఆజ్ఞాచక్రమనియు పిలవవచ్చును. నాడులు, నాడులు ప్రాణ ప్రవాహములు గొంపోవు సూక్ష్మ పదార్థములచే చేయబడిన సూక్ష్మ నాళములు. వీటిని దివ్య దృష్టితో మాత్రమే చూడగలము. ఇవి మజ్జాతంతులు కావు. ఇవి 72,000. వీనిలో ఎడ పెంగళ సుషుమ్నలు ముఖ్యమైనవి. వీటి మూటిలో సుషుమ్న ముఖ్యమైనది. నాడీశుద్ధి, ప్రాణాయామము ఆన, ప్రాణము అపానములు రెండూ కలియుట అని చెప్పి ఉంటుంది. ఇది 3 విధములు: గాలి విడుచుట, గాలి పీల్చుట, గాలిని ఆపుచేయుట. దీనినే సంస్కృతములో ప్రణవము అని కూడా అందరు. పద్మాసనంలో కూర్చుని నాసాగ్రముపై దృష్టిని నిలిపి ఎర్రటి రంగుతో అనంతమైన కిరణములతో కూడి ఉండి హంసపై ఎక్కి చేతిలో ఒక కర్రను కలిగి ఉండి చంద్రుని వలె ప్రతిబింబము కలిగి ఉండు బాలికేయకు గాయత్రీదేవిని సాధకుడు ధ్యానించవలెను. అకారము ఆమె యొక్క సంజ్ఞ. ఉకారము సావిత్రికి. ఈమె తెల్లటి ఆకృతి కలిగి చేతిలో ఒక గుండ్రని చక్రము వంటి బిళ్ళను కలిగి ఉండి గరుత్మంతునిపై ఎక్కి ఉండి యువతి. మకారము సరస్వతికి సంజ్ఞ. ఈమె నల్లటి ఆకృతి కలిగి ఉండి ఎద్దుపై ఎక్కి త్రిశూలమును చేతిలో కలిగి ఉండు వృద్ధవనిత. సాధకుడు ప్రతి అక్షరము అంటే ఓంకారం యొక్క ప్రతి అక్షరము ఆ ఊ మూను ధ్యానించవలెను. గాలిని ఎడగుండా 16 మాత్రల కాలము వరకు పీల్చవలెను. ఆ సమయమున అకారమును ధ్యానించవలెను. అటుల పీల్చిన గాలిని 64 మాత్రల కాలము లోపల ఆపించి ఆ సమయమున ఉకారమును ధ్యానించవలెను. తదుపరి 32 మాత్రల కాలము వరకు గాలి పీల్చిన గాలిని విడచుచు మకారమును ధ్యానించవలెను. ఈ రీతిని ఒకదాని తర్వాత ఒకటిగా అభ్యసించవలెను. ఆసన శుద్ధి పొందిన తరువాతను ఆత్మ సంయమంలో విజయము సంపాదించిన పిమ్మటను యోగి సుషుమ్నా నాడిలో గల అపరిశుద్ధతను పారద్రోలుటకై పద్మాసనమందు కూర్చొని ఎడమ ముక్కు నుండి గాలిని పీల్చి ఆపగలిగినంత సేపటి వరకు గాలిని లోపల ఆపుచేసి ఆ పిమ్మట కుడిముక్కు గుండా గాలిని విడువవలీను. ఆ పిదప కుడిముక్కు నుండి గాలి పీల్చి లోపల ఆపగలిగినంత సేపు ఆపి ఎడమ ముక్కు గుండా గాలిని విడువవలెను. ఈ రీతిన గాలిని విడిచిన ముక్కుతో గాలి పీల్చుతూ పైన చెప్పిన విధముగా చేయిచూ రావలను. పైన చెప్పిన రీతిని క్రమప్రకారము అభ్యసించినచో 3 మాసములలో నాడీశుద్ధి కలుగును. ఆ పిమ్మట 4 వారముల పాటు రోజుకు 80 మార్లు సూర్యోదయ మధ్యాహ్న సూర్యాస్తమయ అర్ధరాత్రి సమయములందు గాలిని కుంభించుటను క్రమక్రమముగా అభ్యసించుచూ రావలను. ఇటు చేయుట వలన ప్రారంభ దశలో శరీరమునకు చెమట పోయుటయు మధ్యమ స్థితిలో శరీర కంపనము, చివరి స్థితిలో గాలిలో శరీరము తేలిపోవటయు జరుగును. ఇవి పద్మాసనంలో కూర్చుని గాలిని ఆపుటకై ఆధారపడి ఉండును. చెమట పోసినప్పుడు చెమటను శరీరమునకు అంతకును రుద్దవలెను. ఇటులో చేయుట చే శరీరమునకు కాంతి దృఢత్వములు ప్రాప్తించును. ప్రారంభ స్థితిలో ఉన్న సాధకుడు పాలు నెయ్యితో కలిసి ఉన్న ఆహారము గైకొనుట లాభకారి. ఆ ఆహార నియమమును పాటించిన వారికి శరీర దారుఢ్యము లభించును. అంతేకాదు శరీరమున మంటలు పుట్టవు. సింహములు, ఏనుగులు, పులుల లాంటి భయంకర జంతువులను క్రమక్రమముగా మచ్చిక చేసుకున్న రీతిన జాగ్రత్తతో క్రమక్రమముగా ప్రయత్నించినచో ఈ శ్వాసను కూడా వశపరచుకొనగలము. ప్రాణాయామాభ్యాసము వలన నాడీశుద్ధి, శరీరకాంతి, జఠరాగ్ని, చక్కని ఆరోగ్యము, ప్రణనాదములను వినుగలుగుట లభించును. క్రమప్రకారము సరిగా ప్రాణాభ్యాసము చేయుటచే నరముల కూటములు పరిశుభ్రమైనవై వాయువును సుషుమ్న వైపు పోవునట్లు చేయును. మెడయందలి వాయువులు, అపానవాయువు ఈ రెండు ఒత్తిపట్టి ఉండిచే ప్రాణవాయువు తప్పనిసరిగా సుషుమ్నలో ప్రవేశించుటకు ప్రయత్నించును. ఈ సుషుమ్న ఇడ పెంగళలకు మధ్యగా ఉండును. కొంతసేపు ఇడ కొంతసేపు పెంగళ నాడుల్లో సంచరించు ఈ ప్రాణవాయువును కుంభకము వల్ల ఆపుచేయవలెను. ఇటుల చేయుటచే తప్పనిసరిగా ప్రాణవాయువును సుషుమ్న నాడిలో సంచరించులాగున చేసి యోగి ప్రపంచముతో సంబంధము లేనివాడుగా అగును. దీనినే సమాధి అందరు. ప్రాణవాయువును కింద అదిమిపట్టి అపానవాయువును పీల్చుకొనట వలన యోగి ముసలితనము పొందక 16 ఏండ్ల యువకుని వలె అగును. ప్రపంచమునందలి ఏ వైద్య శాస్త్రము కుదర్చని మొండి వ్యాధులన్నీ ప్రాణాయామము వలన మొదలంట నాశనమగును. నాడీశుద్ధి కలిగినట్లు తెలుసుకొనుట కొన్ని బాహ్య చిహ్నములు కలవు. శరీరము తేలికయగుట, శరీరకాంతి, జఠరాగ్ని వృద్ధి అగుట, శరీరము సన్నబడుట, శరీరము అవిరామముగా బాధనందకుండుట ఇవన్నీ నాడీశుద్ధి కలిగినదని తెలుసుకున్నటకు గుర్తులు. షట్కర్మలు లావుగా శ్లేష్మతత్వమును కలిగి ఉన్నవారు మొట్టమొదట షట్క్రియలను అభ్యసించి ఆ పెదప ప్రాణాయామమును అభ్యసించినచో సులభముగా విజయము లభించగలదు.
ఒకటి దౌతి, రెండు వస్తి, మూడు నేతి, నాలుగు త్రాటకము, ఐదు నౌలి, ఆరు కపాలభాతి అను ఈ ఆరింటిని షట్క్రియలు అందురు. దౌతి బెత్తెడు వెడల్పు 15 అడుగుల పొడవు గల సన్నని పరిశుభ్రమైన గుడ్డపీలికను తీసుకొనుము. గోరువెచ్చని నీటిలో దాని నుంచుము. ఈ గుడ్డ యొక్క అంచులను ఏమాత్రము నూలుపోగు కూడా యువతలకి లేకుండలాగున జాగ్రత్తగా కుట్టించుము. ఆ పిమ్మట ఆ గుడ్డపీలికను లోపలికి మ్రింగి తరువాత బయటికి లాగుము. మొదటి రోజున 1 అడుగుగల పీలికను లోపలికి మ్రింగుము. ఆ పిమ్మట ప్రతిరోజు కొంచెము కొంచెము ఎక్కువగా మింగుచుండుము. దీనిని వస్త్రదౌతి అందురు. మొదట 2 రోజులు కొద్దిగా డోకు వచ్చినట్లు ఉండును, మూడవ నాడు తగ్గిపోవును. ఈ అభ్యాసము వలన అన్ని విధములకు పొట్టకు సంబంధించిన జబ్బులు, మలబద్ధకము మొదలు త్రేన్పులు, జ్వరము, నడుముషోల, ఉబ్బసము, ప్లీహ, కుష్టు, చర్మవ్యాధులు, కఫపైత్య వ్యాధులు నివారణమగును. దీనిని ప్రతినిత్యము చేయనక్కరలేదు. వారమునకు ఒకమారు గాని 15 రోజులకు ఒకమారు గాని చేయవచ్చును. ఈ గుడ్డను సబ్బుతో కడిగి ఎల్లప్పుడూ పరిశుభ్రముగా ఉంచుము. అభ్యాసము ముగిసిన తర్వాత 1 గ్లాసెడు పాలు త్రాగుము. వస్తి దీన్ని వెదురుగొట్టము సహాయముతో గాని అది లేకుండగా గాని చేయవచ్చును. కానీ వెదురుగొట్టము సహాయముతో చేయటం మంచిది. ఒక నీటి తొట్టులో బొడ్డు వరకు గల నీటిలో మునుగులాగున కూర్చొనుము. శరీరము యొక్క బరువు అంతయు కాలివేళ్ల యొక్క ముందు భాగములపై నిలిచిలాగునను, మడమలు పిర్రలను ఒత్తిపట్టి యుండులాగును ఉత్కాటసములో కూర్చొనుము. 6 వేళ్ల అడ్డ చుట్టు కొలతయు 4 వేళ్ల అంటే బెత్తెడు పొడగున గల వెదురుగొట్టమును తీసుకొనుము. దానికి వాజిలైను లేక సబ్బు లేక ఆముదమును రాచి నునుపుగా ఉండులాగున చేసి గుదములో దూర్చుము. తరువాత గుదముతో దాని బిగియబట్టుము.